మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే మీ అతిథులకు మా భోజనాలతో కడుపు నింపి సత్కరించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉన్నారు వైదిక పురోహితులు ముద్దు అనిల్ కుమార్ శర్మ గారు నమస్తే గురుగారు కార్తీక మాసంలో మనం చాలా మంది అయ్యప్ప స్వామి మాలలు వేస్తూ ఉంటారు కొంతమంది కార్తీక మాసానికి ముందు కూడా వేస్తూ ఉంటారు లెక్క ప్రకారం ఈ అయ్యప్ప స్వామి మాలలు ఎప్పుడు ధరించాలంటే కార్తీక మాసము మొదలైనప్పుడు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కార్తీక మాసం మొదలైందమ్మా పదహారో తారీఖు నుంచి మాల వేసుకొని డిసెంబరు ఇరవై ఆరో తారీఖు వరకు దీక్షలో ఉండాలి అది నలభై ఒక్క రోజులు ఉంటుంది మండల దీక్ష అని అంటారు అలా నలభై ఒక్క రోజు దీక్షలో మాల వేసుకొని ఉండాలమ్మా ముఖ్యంగా కార్తీక మాసం మొదలు కాకముందు నుంచే కొంతమంది అయ్యప్ప స్వామి భక్తుల్ని చూశానండి నేను అంటే వాళ్ళు మాలలు ధరించే ఉన్నారు నలభై ఒక్క రోజులు అనేది నియమ నిబంధనలో భాగము ఎప్పుడు వేసుకోవచ్చు ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులలో కూడా వేసుకొని ముందుగా దర్శనానికి వెళ్లే వారు ఉంటారు ఈ కార్తీక మాసంలో పద్నాలుగో తారీఖు తర్వాత వేసుకునేటటువంటి వారు మండల దీక్ష పూర్తి చేసుకొని ఆ జ్యోతి దర్శనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు జ్యోతి దర్శనానికి వెళ్ళాలంటే కార్తీక మాసంలో అయ్యప్ప పూజలు పడి పూజలు ఆ ఈ స్వామి దీక్షలో నలభై ఒక్క రోజులు గడుపుతూ శరీరము తను మంత్రము శరీరములతోని మనస్సుతోని ఆ యొక్క నియమ నిష్ఠలతోని అయ్యప్ప పూజను నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్నటువంటి వారు మాత్రమే జ్యోతి దర్శనానికి వెళ్తూ ఉంటారు అమ్మ అంటే మీరు అన్నట్టుగా కార్తీక మాసానికి ముందు కార్తీక మాసంలో కూడా అయ్యప్ప స్వామి మాలలు వేస్తున్నారు కార్తీక మాసం తర్వాత కూడా దర్శనం చేసుకునే వారు ఉన్నారు పదకొండు రోజులు గాని ఇరవై ఒక్క రోజులు గాని కూడా దీక్షలో ఉండి వెళ్ళి దర్శనం చేసుకునే వారు ఉంటారు అంటే ఈ మాసాల ప్రకారము వీళ్ళు పాటించాల్సిన లేకపోతే చేసే పూజలలో ఏమైనా తేడా ఉంటుందా ఇప్పుడు నలభై ఒక్క రోజులు అంటే మండల దీక్షలు అంటారమ్మా అది ఓన్లీ కేవలము జ్యోతి దర్శనానికే వెళ్ళడానికి అలా నలభై ఒక్క రోజులు దీక్షలో ఉంటారు ఈ మామూలు దీక్ష ఉండేవారు కూడా సేమ్ అవే నియమాలు పాటిస్తారు కానీ వారికి ఈ జ్యోతి దర్శనంతో నిమిత్తం లేకుండా ముందుగా దర్శనం కూడా చేసుకుంటారు ఈ జ్యోతి దర్శనానికి వెళ్ళేవారు ఈ నలభై ఒక్క నియమంలో ఉన్నటువంటి వారు ఇరుముడి అని పెట్టుకుంటారు ఇరుముడి పెట్టుకొని వెళ్తారు వాళ్ళు అక్కడ ఇరుముడిని స్వామివారికి సమర్పించి తర్వాత దీక్షను పూర్తి చేసుకొని మరలా అక్కడ మళ్ళీ మాల తీసేవారు తీస్తారు లేదంటే ఏ గురు అయితే మాలను వేశారో అక్కడికి వచ్చి మళ్ళీ మాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయమ్మా ముఖ్యంగా ఈ నలభై ఒక్క రోజులు అయ్యప్ప స్వామి భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటండి అయ్యప్ప మాల ఒకసారి గురువు గారితో వేసుకున్న తర్వాత ప్రతిరోజు నిత్యము ఉదయాత్ అంటే ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం ద్వారా తనవు మనస్సు కూడా చక్కగా నిచ్చలంగా ఉంటుంది చల్లటి నీటితో స్నానం చేయడం అన్నది నియమము స్వామివారు చెప్పినట్టు ఆ చల్లటి నీటితో స్నానం చేసిన తర్వాత నలుపు వస్త్రములు అయ్యప్ప స్వామికి చెప్పారు ఆ మాల వేసుకున్నప్పటి నుంచి మాలలో ప్రతి ప్రతిరోజు కూడా ప్రతిసారి ఎవరు కనిపించినా స్వామియే శరణమయ్యప్ప అనేటటువంటి నినాదంతో అందరు కూడా ఆ స్వామికి నమ స్వామిని చూచి వారిని నమస్కారం చేసినప్పుడు కానీ అలా మన ఇప్పటి ప్రాంతం ప్రకారంగా సేకండ్లు కానీ హలో అని కానీ అనకుండా స్వామియే శరణమయ్యప్ప అని రెండు చేతులు జోడించి నమస్కరించడం మన సాంప్రదాయం అంతేకాకుండా ఈ దీక్షలో ఉన్నప్పుడు చక్కగా నేలపైన పడుకోవడం ఉతికిన వస్త్రములు ధరించడం దానికి కెమికల్స్ అంటే ఈ రసాయనాలు వాడినటువంటి సబ్బులు వాడకపోవడం పౌడర్లు వాడకపోవడం కెమికల్స్ ఉన్నటువంటి షాంపూలు వాడకపోవడం అనేటటువంటి మన సాంప్రదాయం వెనుకట మనకు సున్ని పిండి కానీ లేదా కుంకుడుగాయాల పౌడర్ కానీ కుంకుడుగాయలను వేడి నీటిలో పెట్టుకొని తలకు రుద్దుకొని స్నానం చేయవాలని రోజు నియమము అవి ఆ రోజు కూడా ప్రతిరోజు అదే నియమంలో అంతేకాకుండా వీరు నియమంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా కొంత నియమాలు పాటించాల్సి ఉంటుంది వీరు దీక్ష తీసుకోగానే వీరికి కాకుండా కుటుంబ సభ్యులు కూడా పాటించాలి మరి కుటుంబ సభ్యులు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి వీరికి మహిళ లాంటివి ఏవైనా ఉంటే దూరంగా ఉండడం ఆడవాళ్ళు ఆడవాళ్ళు వారితో మాట్లాడకుండా ఉండడం లేదా ఇంట్లో ఏదైనా శుచి లేకుంటే శుద్ధి చేసిన తర్వాతనే పూజ కార్యక్రమం ప్రారంభించాలి అండ్ ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు చేసే వంటకాలలో కూడా చాలా నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది కదండి ఆ ఉందండి దాంట్లో కేవలంగా మనం ఉల్లి నీరుల్లిపాయ వెల్లిపాయ అల్లము ఇలాంటివన్నీ వాడకుండా మసాలాతో కూడుకున్నటువంటి పదార్థము తినకుండా ఉండడం శ్రేయస్కరం మన దేశీ ఆహారం అంటే మన సాంప్రదాయ ప్రకారంగా వండేటటువంటి సాత్విక ఆహారములు పులిహార దద్దోజనము ఆ చక్కర పొంగలి ఆ భోజనంలో పప్పు చారు కూరలు స్పైసీ లేనటువంటి మసాలాలు లేనటువంటి కూరలు ఇలాంటివన్నీ ఉడకపెట్టినవి మాత్రమే తీసుకోవడము శరీరము దానివల్ల తేజస్సును కోల్పోకుండా ఆ నియమనిష్టలతో ఉండడానికి ఆరోగ్యకరంగా ఉంటుంది గురువు గారు ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలలు వేసేటప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు వేయచ్చు అని అంటే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు అని అంటే కనీసము ఇరవై ఒక్క రోజు పూర్తి పేరు పెట్టినటువంటి పిల్లలకు కూడా ఇప్పుడు వేస్తున్నారు చిన్నపిల్లలు కూడా వెళ్తున్నారు అంటే ఇది మంచి ఇది చెడు అని తెలిసినటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత మాల వేయడం ఉత్తమమైనటువంటిది లేదంటే వారికి తెలియదు కదండి తప్పేదన్నా జరుగుతుంటే పాపం వస్తుంది అందుకోసం వారికి కొంత జ్ఞానం అంటే ఎనిమిది సంవత్సరములకు వాళ్ళకి జ్ఞానం వస్తుంది అప్పుడు కూడా వీరికి పాపం అనేటటువంటిది నాలుగు రకాలుగా చెప్పబడుతుంది వీరేదన్నా పాపం చేసి ఉంటే ఒక పాలేమో తల్లిదండ్రులకు ఒక పాలేమో తండ్రికి ఒక పాలు గురువుకు విద్య చెప్పేటటువంటి గురువు ఎనిమిది సంవత్సరాల కంటే ఆరేళ్ళకే పాఠశాలలో వేటే వేసేస్తారన్నట్టు ఈ మన తెలుగు సాంప్రదాయమైన పాఠశాలలైనా లేదా ఇంగ్లీష్ పాఠశాలలో అయినా ఐదు సంవత్సరాలు దాటగానే పాఠశాలలో వేస్తారు కాబట్టి వారికి ఆ జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఇది మంచి చెడు అని తెలుస్తుంది కాబట్టి వాడు అది ఆచరణ చేస్తాడు చేయకుంటే వానికి కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ పడి వాడు కొద్దిగా జ్ఞానాన్ని కోల్పోతాడు అంటే మేధస్సు తగ్గిపోతుంది ముఖ్యంగా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఆడపిల్లలకి కూడా స్వామి మాల ధరిస్తూ ఉంటారు కదా అవునమ్మా అంటే ఈ మెచ్యూరిటీ కానటువంటి చిన్నపిల్లలకు ఈ మాల ధరించడం వల్ల పెద్ద ప్రభావం ఏమీ ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది తర్వాత పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఆ సమయంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ మాల వేసుకొని నలభై ఒక్క రోజుల దీక్షలో మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఆ స్వామి యొక్క ఎఫెక్ట్ నెగెటివ్ ఉంటుంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మాల వేయకపోవడమే దానికి దూరంగా అవ్వడం ఉత్తమమైన పక్షం ముఖ్యంగా ఈ నలభై ఒక్క రోజులు మాలలో ఉన్నప్పుడు ఎటువంటి పూజలు చేయాలంటారు స్వామికి సంబంధించినటువంటివి మండల పూజలు లేదా అయ్యప్ప పడి పూజలు జరిగినప్పటికీ ఏ మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేకుండా భక్తి భావనతోని అక్కడికి వెళ్ళి పూజలో పాల్గొని అక్కడికి సంబంధించినటువంటి ఎవరైనా అవే పంచామృతాలు వాడతారు అవే పళ్ళు అవే కొబ్బరికాయలు అవే వాడతారు ప్రతివారు కూడా ఆ తీర్థ ప్రసాదమును స్వీకరించి స్వామి ఆశీర్వచన అక్షతలు వేసుకొని అక్కడి పలములు ప్రసాదముగా తీసుకునేవారు వారి అనుష్ఠానం ప్రకారంగా అంటే ఒక్కొక్కరికి ఒక అనుష్ఠానం ఉంటుంది అంటే వారి భక్తికి ప్రధానం కదండి ఏదైనా చేసినా ఆ భక్తి ప్రకారంగా వాళ్ళు అనుసరించవలసి ఉంటుంది ఓకే అంటే వారి నియమాన్ని బట్టి భోజనం చేసే వ్యవస్థ ఉంటే పొద్దున భోజనం చేస్తారు సంపూర్ణ భోజనం అది సాత్విక ఆహారం వెజిటేరియన్ అంటే రోజు పూట మాత్రమే భోజనం చేయాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఒక పూట అల్పాహారం తీసుకోవాలి అలాగని అల్పాహారం ఎక్కువగా స్పైసీగా ఉండేవి తీసుకోకుండా సాత్వికమైనటువంటి పదార్థములు శాస్త్రీయమైన పద్ధతిలో తయారు చేసేటటువంటి పదార్థం తీసుకోవడం ఆ దీక్షలో నలభై ఒక్క రోజులు మనిషి యొక్క మనస్సు ఏకాగ్రతని కూడా స్థిరంగా ఉండడానికి ఉపయోగపడతాయి స్వామి మాల వేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా చాలా నిష్టగా ఉండాలని ఇంతకు ముందే మీరు చెప్పారు ముఖ్యంగా ఆడవారు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటండి ప్రతిరోజు స్వామి నిద్ర లేచడం కంటే ముందే ఇంటిని శుభ్రపరచుకోవడం పిండని బట్టలుంటే అన్నీ కూడా పిండి వేసుకోవడం శుద్ధిగా ఉండడం ఇంట్లో మైలలేని పదార్థాలు లేకుండా ఉంచుకోవడం అంతేకాకుండా మూడు రోజుల కంటే ఎక్కువ ఉండేటటువంటి ఆహార పదార్థాలను ఉంచుకోకుండా ఉండడం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలను వాడకుండా ఉండడం దేవునికి మార్కెట్ నుంచి తీసుకువచ్చేటి ఏ రోజుకు ఆ రోజే ఫ్రెష్ గా శుద్ధి అయిన పదార్థంలో తెచ్చుకొని వాడుకోవడం ఉత్తమైన పక్షం సో అటు ప్రసాదంగా తీసుకోవడం కావచ్చు లేకపోతే పూజలో వాడినా కానీ పూజలో వాడినా కానీ అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు ఇంకా శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడింది అంటే ఏ పండ్లు గానీ వెజిటేబుల్స్ కానీ చెట్టు నుంచి కోసిన మూడు గంటల లోపే వాడమని శాస్త్ర పద్ధతిలో చెప్పిన స్వామి వారి దగ్గర పెట్టి పెట్టవచ్చు దానిలో జీవము ఎక్కువ ఉంటుంది మనకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ఆ మూడు గంటలలో పదార్థములు వాడితే ఆరోగ్యకరమని చెప్పినారు ధన్యవాదాలు గురువు గారు అయ్యప్ప స్వామి భక్తులు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలండి నమస్కారం